హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు హ్యాండ్స్ ఎలా పర్ఫెక్ట్గా, ఎలా బిగినర్స్ నీట్గా కుడతలు లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని దానికోసం ఒక చిన్న వీడియో చేశాను. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా ఫస్ట్ మన హ్యాండ్ రౌండ్ మనం ఎంత వదిలేసి మనం స్టిచ్ చేయాలనుకున్నాం దానికి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. మార్కర్ పెట్టి మనం మార్కింగ్ ఇచ్చేసుకొని అటాచ్ చేసుకునే ముందు ఇలా మార్కింగ్ ఇచ్చేసుకుందాం. ఇచ్చేసుకున్న తర్వాత మనది బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్ తీసుకొని దీన్ని దాని మీద ప్లేస్ చేద్దాం. ఎక్కడైతే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నామో దానిపైన ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసుకొని దానికి మనం పిన్స్ అటాచ్ చేసేద్దాం. ఓకే, పిన్స్ అటాచ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే గంట సింబల్ హిట్ చేసేయండి. నేను వీడియో పెట్టినానే నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడేమో ఇలా మనం పిన్స్ పెట్టేసుకుందాం, చుట్టూరా పిన్లు పెట్టేసుకుందాం. పిన్నులు పెట్టేసుకుంటే ఇలా సెక్యూర్ చేసుకుంటే మనకి మనం స్టిచ్ చేస్తున్నప్పుడు మిషన్ పైన మనకి కదలకుండా ఉంటుంది. సో మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా ట్రిమ్ చేసేసుకోండి. నీట్గా ట్రిమ్ చేసుకొని ఇలా పిన్స్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా మిషన్ పైన మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న లైన్ పైన ఇలా మనకి పెడల్ తొక్కడం వస్తే చాలండి. ఈజీగా మనకి అదే లైన్ పైన మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కుడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది మనకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇలా నీట్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుందాం. ఓకే, స్టిచ్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను అలానే ఫస్ట్లో బిగినింగ్లో ఉన్నప్పుడు నేను ఇలానే ట్రై చేస్తాను. ఇది నాకు నేను ఎక్కడ యూట్యూబ్లో అది చూడలేదు, సొంతంగానే నేను ఇలా ట్రై చేశాను. నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. సో నేను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్లయితే కుడతలు రాకుండా ఎంత అందంగా వచ్చిందో కదా. ఓకే, మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. ఇంకొకసారి సబ్స్క్రైబ్ అయిపోండి, ఏమైనా అడుగుతున్నాను అనుకోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.